వర్గ పోరాటాలతోటి, ఫ్యాక్షన్ పరిస్థితులతోటి ఏ మూలకెళ్ళినా, రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా, రాయలసీమలో ఏ మూలకెళ్ళినా యువత చాలా బలమైన మార్పు కోరుకుంటా ఉన్నారు. స్వేచ్ఛ కావాలి, వర్గ రాజకీయాల నుంచి స్వేచ్ఛ కావాలి, కుటుంబ రాజకీయాల నుంచి స్వేచ్ఛ కావాలి. నేను రాజకీయ పార్టీ పెట్టడానికి కొత్తగా సినిమాల్లోకి వచ్చినటం వల్ల రాజకీయాలు వచ్చినవి కాదు, సమాజంలో చాలా బలమైన మార్పులు రావాలి కోరుకునేవాడిని. సినిమా నటునైనా కానీ ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు కూడా ఎందుకు పోటీ చేయలేదంటే, నేను ఉండి పెద్ద నాయకుడి పనిచేయడానికి సిద్ధంగా ఉండేవాడిని. కానీ మనకి రాష్ట్ర విభజన తర్వాత ప్రాంతీయ విద్వేషం, ప్రాంతీయ గొడవలు మనల్ని ఇబ్బంది పెట్టి అత్యంత తక్కువ దూరంలో ఉన్న హైదరాబాద్కి పక్కనే బోర్డర్స్ పెట్టుకొని కూడా మనం పరాయి వాళ్ళం అయిపోయాం. రాయలసీమ నుంచి ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఏ ఒక్కరు కూడా, ఎందుకంటే నేను ఏ మూలకి వెళ్తున్నా, రాయలసీమ వాసులు ఎందుకు వలసలు వెళ్ళాలి? కుటుంబాలు బాగుపడుతున్నాయి, వర్గాలు బాగుపడుతున్నాయి, కానీ యువత కానీ చదువుకున్న విద్యార్థులు కానీ ఉపాధి అవకాశాల కోసం వెళ్ళిపోతూ ఉన్నారు. కేవలం నేను ఇక్కడ ఉండి వర్గ పోరాటాలను కానీ వర్గ రాజకీయాలను కానీ ఎగదోయడానికి రాలేదు. నిజంగా మనస్ఫూర్తిగా మీ బాగో కోసం వచ్చాను, మీ భవిష్యత్తు కోసం వచ్చాను. 2014లో మొత్తం తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి తిరిగినప్పుడు ఆళ్ళగడ్డకి రాలేదు. దానికి కారణం చాలామందికి తెలియదు. ఆ కారణం, ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు భూమా నాగిరెడ్డి గారు, కీర్తిశేషులు శ్రీమతి శోభా నాగిరెడ్డి గారు అప్పుడే చనిపోవటం వల్ల భూమా నాగిరెడ్డి గారు మన తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి, మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు, 2014లో మీరు వస్తే నా విజయ అవకాశాలు దెబ్బతింటాయంటే, నేను ఆ రోజున వైసీపీలో ఉన్నా కానీ శోభా నాగిరెడ్డి గారి మీద గౌరవంతో చనిపోయారు, వారి కుటుంబానికి అండగా ఉండాలి, అసలే బాధలో ఉన్నప్పుడు ఎందుకని చెప్పి నేను చాలా త్రికరణ శుద్ధిగా అనంతపురం నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయాను. కానీ వారి గెలుపుకి, అంటే నా కమిట్మెంట్ ఎలా ఉంటుంది స్నేహానికి, మాట ఇస్తే ఎలా ఉంటుందని చెప్పడానికి కూడా అదే చిహ్నం, అదే గుర్తు. కానీ ఈ రోజున 2019 ఎన్నికలకి ఆళ్ళగడ్డ నుంచి జనసేన పార్టీ అభ్యర్థిని నిలబెడతాం, బలంగా నిలబెడతాం. కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులు కాదు, వర్గ పోరాటాల నుంచి వచ్చిన వ్యక్తులు కాదు, మన భూమిలో నుంచి, కష్టాల నుంచి వచ్చిన వాళ్ళని నిలబెడతాను. నాకు మీరు ఎంతమంది ఓట్లు వేస్తారో తెలియదు, నేను మీకోసం ఉన్నాను. మీరు నా కోసం ఉంటారా లేదా అనేది మీరు నిర్ణయించుకోండి. నేను మీకోసమైతే పనిచేస్తాను,
నా ప్రాణాలు ఇచ్చేస్తాను రాయలసీమ కోసం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.